హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి నుండి ఫేజ్ లెవెన్ సెలక్షన్ పోస్టులకి సంబంధించి ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా సో ఈ పోస్టులకి సంబంధించి ఈ నైంటీ డేస్ ఆఫ్ టైంలో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ ఏ సబ్జెక్ట్స్కి ఇవ్వాలి సెకండ్ ప్రయారిటీ ఏ సబ్జెక్ట్స్కి ఇవ్వాలి ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను సో ఈ ఫేజ్ లెవెన్ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సీ ఎంటీఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వన్ ఇయర్ వ్యాలిడిటీతో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి సో యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే ఇమీడియట్గా తీసుకోండి మీకు వన్ ఇయర్ వాలిడిటీ అయితే ఉంటుంది అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి ఎస్ఎస్సి ఎంటీఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ విత్ కీ ఉన్నటువంటి ఆ పీడిఎఫ్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి వన్ వర్డ్స్ సినానిమ్స్ యాంటోనిమ్స్ అండ్ ఈడియమ్స్తో పాటు ఫేమస్ డ్యాన్స్ ఫార్మ్స్ అలాగే జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని డైలీ ఈ పర్టికులర్ కోర్సులో అప్డేట్ చేయడం జరుగుతుంది మీరు ఫిఫ్టీ రూపీస్కే ఈ కోర్స్ అయితే పొందవచ్చు సో ఎవ్రీడే మీకు అప్డేట్ అయ్యేటువంటి పీడిఎఫ్స్ కూడా మీరు పొందవచ్చు అనమాట సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఈ టూ కోర్సెస్ని ఇమీడియట్గా తీసుకోండి ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి ఫేజ్ లెవెన్ సెలక్షన్ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిందండి సో ఈ మంత్ ట్వంటీ సెవెంత్ లాస్ట్ డేటు సో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఆల్రెడీ చేశాను సో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ఇంకా అప్లై చేయకపోతే ఒక్కసారి ఆ వీడియో చూడండి ఇందులో మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులు కొన్ని ఉన్నాయి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు కొన్ని ఉన్నాయి సో అవేంటనేది అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో చెప్పాను ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి డీటెయిల్గా చెప్పడం జరిగింది సో మీరు వాటిని సెలెక్ట్ చేసుకొని సో టెన్త్ బేస్ ఇంటర్ బేస్ డిగ్రీ బేస్ మీద ఉన్నటువంటి పోస్టులన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో డీటెయిల్గా వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి ఆ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చూడండి సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ జూన్ లేదా జూలైలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ ట్వంటీ టూ మంత్స్ అయితే ఇచ్చారండి సో ఈ రోజు నుంచి మనం కౌంట్ చేసుకున్న అప్రాక్సిమేట్గా ఆల్మోస్ట్ మనకు ఒక నైంటీ డేస్ టైం అయితే ఉందని అనుకోవచ్చు సో ఇంచుమించు ఒక నైంటీ డేస్ టైం అయితే ఉందని చెప్పేసి అనుకోవచ్చు సో ఈ నైంటీ డేస్ ఆఫ్ టైంలో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సో ఏ టాపిక్స్ మీరు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలనేది ఈ వీడియోలో చెప్తాను సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి సో కాబట్టి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే ఎస్ఎస్సి నుంచి మనకి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకి టోటల్గా ఫోర్ టాపిక్స్ అయితే ఉంటాయి సో యాప్టిట్యూడ్ రేజనింగు అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ జీకే సో ఈ ఫోర్ టాపిక్స్ ఉంటాయి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించి చేంజ్ అవ్వచ్చేమో కానీ బట్ మనకి సిలబస్ అనేది మ్యాక్సిమం మనకి యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీషు అలాగే జీకే నుంచే ఉంటుందన్నమాట సో ప్రీవియస్గా రిలీజ్ అయినటువంటి మనకి ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ అలాగే సిఏపిఎఫ్ ఎస్ఏ లాంటి ఈ పోటీ పరీక్షలకి సంబంధించి అట్లీస్ట్ మీరు ఒక్క ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయినా కూడా మీరు ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సి ఫేజ్ లెవెన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ని మంచిగా అటెంప్ట్ చేయగలుగుతారు సో కొత్తగా వచ్చినటువంటి వారు కూడా మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా మీ యొక్క గోల్ ఏదైతే ఉందో సో ఆ పర్టికులర్ నైంటీ డేస్ ఆఫ్ టైంలో మీరు ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకొని ఈవెన్ రివిజన్ కూడా చేయొచ్చు అదేవిధంగా అనేది చూద్దాము సో ఇక్కడ మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ స్థాయిలో కనుక మీరు ప్రిపేర్ అయి ఉన్నట్లయితే ఫేజ్ లెవెన్ నుంచి మనకి రిలీజ్ అయినటువంటి పోస్టులలో మనకి టెన్త్ బేస్ మీద కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి సో వాటికి మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు లేదు ఎంటీఎస్ రేంజ్లో మీరు ప్రిపేర్ అయినా కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీకు డిగ్రీ బేస్ ఉన్న డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు కూడా మనకు ఉన్నాయి సో వాటికి కూడా రాయొచ్చు కాకపోతే టెన్త్ బేస్ ఇంటర్ బేస్ అలాగే డిగ్రీ బేస్తో ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి మనకి సిలబస్ అనేది ఆల్మోస్ట్ కొంచెం చేంజ్ ఆల్మోస్ట్ మనకి సేమ్ ఉంటుంది కాకపోతే డిగ్రీ బేస్ లెవెల్లో ఉన్నటువంటి సిలబస్లో మనకి కొన్ని టాపిక్స్ తీసేసి టెన్త్ బేస్కి ఇచ్చారు అలాగే డిగ్రీ బేస్ లెవెల్లో ఉన్నటువంటి సిలబస్లో ఇంకొన్ని చిన్న చిన్న టాపిక్స్ తీసేసి ఇంటర్ బేస్ బే బేస్ మీద ఉన్నటువంటి పోస్టులకైతే ఇవ్వడం జరిగింది మీరు నోటిఫికేషన్ చూస్తే మీకు తెలుస్తుంది అందులో సిలబస్ ఉంది క్లియర్గా సో దానికి సంబంధించి మీరు మనకి సిలబస్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి మీరు డి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్కు ఉన్నటువంటి పోస్టులకి ప్రిపేర్ అయి ఉన్నట్లయితే ఎస్ఎస్సికి సంబంధించి అంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ లెవెల్లో మీరు ప్రిపేర్ అయి ఉన్నట్లయితే మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి పోస్టులు కూడా అప్లై చేయండి అయితే మనకి క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది టెన్త్ బేస్ లెవెల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్తో కంపేర్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఇంకా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి రాబోయేటువంటి నైంటీ డేస్ ఆఫ్ టైంలో సో అదే మీరు సీజీఎల్ లెవెల్లో మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే సో మీరు డిగ్రీ లెవెల్ ఇంటర్ లెవెల్ అలాగే టెన్త్ బేస్ లెవెల్లో ఉన్నటువంటి పోస్టులన్నిటికీ కూడా మీరు ఈజీగానే అటెంప్ట్ చేయగలుగుతారు సో ఆల్రెడీ మీరు కనుక ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఎస్ఎస్సికి సంబంధించి ప్రిపేర్ అయి ఉన్నట్లయితే సో ఈ రోజు నుంచి మీకు అది రివిజన్ కింద మారిపోతుంది సో ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి సో రివిజన్ చేసుకోవచ్చు ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి వారు అదే కొత్తగా వచ్చినటువంటి వారైతే మీరు ఏ బుక్స్ చదవాలి ఏంటనేది ఆల్రెడీ నేను డీటెయిల్డ్ వీడియో టూ డేస్ బ్యాక్ చేశాను సో ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది సో బెస్ట్ బుక్స్ ఏంటి ఏంటి అనేది కూడా చే చెప్పడం జరిగింది సో అదైతే చూడండి మీకు బెస్ట్ బుక్స్ ఏంటి అనేది తెలుస్తుంది సో ఆ బుక్స్ కొనుక్కొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొత్త వారు స్టార్ట్ చేయాలి అండ్ ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫేజ్ లెవెన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసి తెలుగులో ఉంటుందా అని చెప్పేసి అంటున్నారు ఇంగ్లీషు అలాగే హిందీ లాంగ్వేజ్లోనే ఉంటుందండి సో వేరే లాంగ్వేజెస్లో ఉండదు కాబట్టి మీరు ఈ టూ లాంగ్వేజెస్లోనే ప్రిపేర్ అవ్వాలి సో మన సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ప్రిపేర్ అవుతారు అండ్ ఇంకా చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే సో ఒక్కరు మూడు పోస్టులకు అప్లై చేసుకోవచ్చా లేకపోతే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవాలా అని చెప్పేసి అడుగుతున్నారు సో మీరు ఒకే కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులకి రెండు అప్లికేషన్స్ అయితే పెట్టుకోకూడదు అంటే టెన్త్ బేస్తో ఉన్నటువంటి పోస్టులకి రెండు అప్లికేషన్స్ అయితే పెట్టుకోకూడదు అలాగే ఇంటర్ బేస్తో ఉన్నటువంటి పోస్టులకి రెండు అప్లికేషన్స్ పెట్టుకోకూడదు అంటే అవి ఒకే కేటగిరీ కిందకు వస్తాయి అన్నమాట సో మనకి నోటిఫికేషన్ ఇచ్చారు సేమ్ కేటగిరీ ఉన్నటువంటి పోస్టులకి రెండు అప్లికేషన్స్ ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్స్ పెడితే రిజెక్ట్ అవుతుందని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ మీరు ఒకసారి ఒక అప్లికేషన్ ఇక్కడ అప్లై అయినటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్లై అయినటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంకొకసారి లాగిన్ అయ్యి మళ్ళీ ఇక్కడ మీరు అప్లై అయినటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఫస్ట్ టైం టెన్త్ బేస్ జాబ్స్కి అప్లై చేస్తే సెకండ్ టైం ఇంటర్ బేస్ జాబ్స్గా అప్లై చేసుకోవచ్చు థర్డ్ టైం కూడా మళ్ళీ మీరు లాగిన్ అయ్యి ఇక్కడ అప్లై అయినటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఒకేసారి ఒకే రీజియన్కి అప్లై చేయకపోయినా డిఫరెంట్ రీజియన్స్కి పెట్టుకొని డిఫరెంట్ పోస్టుల్ని సెలెక్ట్ చేసుకొని పోస్ట్ కోడ్లని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సౌతన్ రీజియన్లో చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నాం కదా సో మీరు వేరే రీజియన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి మీరు కనుక గమనిస్తే మీరు ఒక పోస్ట్ టెన్త్ బేస్తో ఉన్నటువంటి పోస్టులు ఒక రీజియన్కి ఇంటర్ బేస్తో ఉన్నటువంటి పోస్టులు ఇంకొక రీజియన్కి అలాగే డిగ్రీ బేస్తో ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి అప్లికేషను మరొక రీజియన్కి సో ఈ విధంగా త్రీ రీజియన్స్కి మీరు పెట్టుకోవచ్చు అది మీ యొక్క చాయిస్ అనమాట కాబట్టి ఈ విధంగా త్రీ టైమ్స్ మీరు పెట్టుకోవాలి అప్లికేషన్ ఫీ పే చేయాల్సినటువంటి క్యాండిడేట్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు త్రీ టైమ్స్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది సో ఇది ప్రాసెస్ అనమాట ఇంకా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాము సో ఇక్కడ చూసినట్లయితే ఇంటెలిజెన్స్ జనరల్ అవేర్నెస్ క్వాంటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి ఈ ఫోర్ టాపిక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చొప్పున హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ కాబట్టి మనకి ఇక్కడ టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో సింగిల్ స్టేజ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండి సో దీనికి సంబంధించి సిక్స్టీ మినిట్స్ టైం అయితే ఇస్తారు సో మీరు ఏదైనా రాంగ్ ఆన్సర్ పెట్టినట్లయితే జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని ఇచ్చారు సో ఈ సింగిల్ స్టేజ్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీరు మూడు రకాల పోస్టులకి పెట్టుకున్నారనుకోండి సో మీరు మూడు సార్లు ఎగ్జామినేషన్ రాయాలి సో టెన్త్ బేస్తో ఇంటర్ బేస్తో డిగ్రీ బేస్తో ఇలాగా త్రీ టైప్స్ ఆఫ్ పోస్టులకి కనుక మీరు పెట్టుకున్నట్లయితే త్రీ టైమ్స్ మీరు ఎగ్జామినేషన్ హాల్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఒకేసారి ఉండవు త్రీ డేస్లో మీకు త్రీ డిఫరెంట్ డేస్లో ఉంటాయి వరుసగా రావచ్చు లేదా డిఫరెంట్ డిఫరెంట్ డేస్లో రావచ్చు మీకు ఎగ్జామినేషన్ సో ఈ విధంగా మీరు త్రీ టైమ్స్ ఎగ్జామినేషన్ రాయాలి అదే మీరు టూ పోస్టులకి అప్లై చేస్తే టూ టైమ్స్ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు ఎగ్జామినేషన్ త్రీ టైప్స్ ఆఫ్ పోస్టులకి అప్లై చేసుకొని త్రీ టైప్స్ ఆఫ్ పోస్టులకి త్రీ టైమ్స్ ఎగ్జామినేషన్స్ అయితే రాసుకోవచ్చు సో మనకి ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మనకి టెన్త్ బేస్ జాబ్స్కి ఇంటర్ బేస్డ్ జాబ్స్కి అలాగే డిగ్రీ బేస్డ్ జాబ్స్కి అన్నిటికీ కూడా సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది సేమ్ ఇదే ప్యాటర్న్ అయితే డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుందని చెప్పాను కదా సో టెన్త్ బేస్ జాబ్స్ యొక్క క్వశ్చన్స్ యొక్క లెవెల్ ఒకలా ఉంటే టెన్ ప్లస్ టూ లెవెల్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ కొంచెం టెన్త్ బేస్ జాబ్స్తో కంపేర్ చేస్తే ఎగ్జామినేషన్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది సో ఇంకా టెన్ ప్లస్ టూతో కంపేర్ చేస్తే డిగ్రీ బేస్ మీద ఉన్నటువంటి జాబ్స్కి అప్లై చేసినటువంటి వారు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు సో టెన్ ప్లస్ టూ జాబ్స్ కంటే ఆ ఎగ్జామినేషన్ కంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుందన్నమాట సో ఈ విధంగా డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది తప్ప క్వషన్స్ అనేవి మనకి సేమ్ సిలబస్ నుంచి రావడం జరుగుతుంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సేఫ్ స్కోర్ ఎంత ఏ టాపిక్ నుంచి ఎంత మనం గెయిన్ చేయొచ్చు అనేది చూద్దాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే రీజనింగ్ టాపిక్ ఎస్ఎస్సిలో మీరు ఏ ఎగ్జామినేషన్ రాసినా కూడా రీజనింగ్ అనేది ఒక మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అండి సో టోటల్ ఫిఫ్టీకి ఫిఫ్టీ తెచ్చుకునేటువంటి ఆపర్చునిటీ కూడా ఉంటుంది అనమాట ఇందులో కాబట్టి సో దీనికి సంబంధించి రీజనింగ్లో మీరు అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ ప్లస్ స్కోర్ అయితే చేసుకోగలరు తర్వాత మ్యాథ్స్కి సంబంధించి సో ఇది కూడా మనకి ఈజీగానే ఉంటుంది మ్యాథ్స్ అనేది కాకపోతే క్యాల్కులేటివ్గా ఉంటుంది సో లెంగ్ క్యాల్కులేషన్స్ ఇస్తాడు కొన్ని క్వశ్చన్స్ మీ టైం తినేయడానికి సో మీరు ప్రాక్టీస్ అనేది బాగా చేయాలి షార్ట్ కట్ మెథడ్స్ బాగా నేర్చుకోవాలి సో షార్ట్ కట్ మెథడ్స్ మీరు బాగా నేర్చుకొని తక్కువ టైంలో ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేయగలిగే విధంగా మీరు ఉండాలన్నమాట ముఖ్యంగా మెన్సురేషన్ లాంటి టాపిక్స్ ఆల్జీబ్రా ట్రిగ్నోమెట్రీ అలాగే జామెట్రీ ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ బాగా లెంగ్గా వస్తాయి ప్రాఫిట్ అండ్ లాస్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ లెంగ్గా ఉంటాయి క్యాలిక్యులేషన్ లెంగ్గా ఉంటుంది కాబట్టి అలాంటి క్వశ్చన్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసి తక్కువ టైంలో సాల్వ్ చేసే విధంగా మీరు షార్ట్ కట్ మెథడ్స్ నేర్చుకోవాలి సో ఈ పర్టికులర్ మ్యాథ్స్లో కూడా మీరు ఫార్టీ ఫైవ్ ప్లస్ స్కోర్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ అయితే ఉంటుంది ఇంకా ఇంగ్లీష్ సబ్జెక్ట్ సో ఇంగ్లీషు ఎప్పుడు కూడా మనకి ఒక మంచి స్కోరింగ్ సబ్జెక్ట్గా చెప్పుకోవచ్చు ఎస్ఎస్సిలో ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్సే రిపీట్ చేస్తారు సో ఈరోజు మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన ఫస్ట్ షిఫ్ట్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాము నేను వీడియో చేశాను ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి సినోనిమ్స్ యాంటానిమ్స్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్సే రిపీట్ చేశాడు చాలా వరకు అవే రిపీట్ అయ్యాయి సో నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను ఇంగ్లీష్ అంటే మనకి మ్యాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి ఒక హండ్రెడ్ క్వశ్చన్ సారీ ఒక ఒక యాభై క్వశ్చన్లు ఉన్నాయనుకుంటే అందులో ఒక థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వరకు మనకి రిపీటెడ్ ఉంటాయి చాలామందికి ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ తెలియక చాలామంది ఆ క్వశ్చన్స్ తెలియక పెద్దగా ప్రిపేర్ అవ్వరు బట్ ప్రిపేర్ అయినటువంటి వారు మాత్రం మంచిగా ఇంగ్లీష్లో స్కోర్ చేస్తారు ఓకే సో ఇందులో ఫార్టీ ప్లస్ మీరు మ్యాక్సిమం ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతారు ఇంకా జీకే అండ్ సీఏ జీకేసీఏ విషయానికి వస్తే మనకి క్వశ్చన్స్ సింగిల్ లైన్లోనే ఉంటాయి కానీ ఆన్సర్ తెలీదు ఎందుకంటే వాడు ఎక్కడి నుంచో పట్టుకొచ్చి పెడతాడు క్వశ్చన్స్ సో జీకేసీఏ అనేది మనం ఎంత చదివినా కూడా అది మహాసముద్రం ఎంత చదివినా కూడా కంప్లీట్ అవ్వద్దు ఇంకా ఇంగ్లీష్ అన్న ఉంది అంటే మనం గ్రామర్ రూల్స్ ఉన్నటువంటి రూల్స్ అన్నీ ప్రిపేర్ అయినా మనం ఈ విధంగా ఫార్టీ ప్లస్ స్కోర్ చేయగలుగుతాం కానీ జీకేకి సంబంధించి సిఏకి సంబంధించి మనం ఎంత చదివినా కూడా కొత్త కొత్త బిట్స్ అనేవి మనకి తెలియనటువంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు కాబట్టి ఒక ట్వంటీ ప్లస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే టోటల్గా ఒక వన్ ఫిఫ్టీ ప్లస్ మీరు కనుక స్కోర్ చేసే విధంగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు రేస్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు సో మీకు జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని మీరు చదవండి లేదు మీకు ఇంకొక థాట్ ఉండి ఇంకొక ఐడియా ఉంటే సో మీరు అది ఫాలో అవ్వచ్చు సో నేను కొత్తగా వచ్చేటువంటి వారికి కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి ఇదైతే చెప్తున్నాను ఇంకా ఫస్ట్ ప్రయారిటీ ఏ సబ్జెక్ట్స్కి ఇవ్వాలి సో ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా స్కోరింగ్ సబ్జెక్ట్స్కి ఇవ్వండి సో స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఎక్కువగా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి సో ఇందులో మనకి మనం ఆల్రెడీ చెప్పుకుందే రీజనింగ్ అనేది స్కోరింగ్ సబ్జెక్టు మ్యాథ్స్ ఇంగ్లీష్ గ్రామర్ స్కోరింగ్ సబ్జెక్ట్ మనకి తర్వాత కరెంట్ అఫైర్స్ సో కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఎన్ని నెలలు చదవాలి అని చెప్పేసి అడుగుతున్నారు మ్యాక్సిమం ఎక్కువగా మీరు లాస్ట్ సిక్స్ మంత్స్ బాగా చూసుకోండి ఈరోజు జరిగినటువంటి ఎస్ఎస్ఎస్ సిహెచ్ఎస్ఎల్లో కూడా లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ బాగా అడిగారు అంటే మనకి జూన్ జూలైలో ఎగ్జామినేషన్ అన్నారు కాబట్టి మీరు ఈ ఇయర్లో జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి బిట్స్ ఇంకా మీకు ఒప్పుకుంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి డిసెంబర్ ఆ మూడు నెలలకి సంబంధించి టోటల్గా ఒక ఎనిమిది నెలలు సిక్స్ టు ఎయిట్ మంత్స్ కరెంట్ అఫైర్స్ బాగా చూసుకోండి స్పోర్ట్స్ కానీ అవార్డ్స్ కానీ మిగిలినటువంటివన్నీ ఓకే సో మనకి కరెంట్ అఫైర్స్లో ఉండేటువంటి డిఫరెంట్ సబ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చూసుకోండి ఓకే సో ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ మంచిగా చూసుకోండి ఇంకా మీకు ఒప్పుకుంటే వన్ ఇయర్ కూడా చూసుకోవచ్చు తర్వాత స్టాటిక్ జీకే ఓకే సో స్టాటిక్ జీకే మీకు టాపిక్స్ తెలుసు కదా అవన్నీ కూడా బాగా చూసుకోండి ఇండియన్ పాలిటీ ఇండియన్ జాగ్రఫీ ఇవన్నీ కూడా ఓకే సో మనకి స్టాండర్డ్గా ఉండేటువంటి బిట్స్ అవి సెకండ్ ప్రయారిటీ వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్ వొకాబులరీ అండి సో ఇంగ్లీష్ ఒకాబులరీలో మనకి చాలా టాపిక్స్ అయితే ఉంటాయి కదా సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కావచ్చు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కావచ్చు సో ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి మీరు ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించి బాగా చూసుకోవాల్సి ఉంటుంది సో అవన్నీ కూడా రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి సో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినటువంటి వన్ ఆర్డ్ సబ్స్టిట్యూషన్స్లో ఈరోజు సిహెచ్ఎస్ఎల్ ఫస్ట్ షిఫ్ట్లో త్రీ క్వశ్చన్స్ అడిగితే టూ క్వశ్చన్స్ రావడం జరిగిందండి క్లెప్టోమేనియా అని ఆస్ట్రానమీ అని సో ఈ విధంగా టూ క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా వచ్చేసాయి సో ప్రీవియస్ క్వశ్చన్సే బాగా ప్రిపేర్ అవ్వండి తర్వాత హిస్టరీకి సంబంధించి జాగ్రఫీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ పాలిటీ ఎకనామిక్స్ ఎకనామిక్స్ నుంచి చాలా తక్కువ అడుగుతాడు ఒక ఒక త్రీ టు ఫోర్ లేదా ఒక త్రీ క్వశ్చన్సే వస్తాయి కాబట్టి ఇది పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు సో మిగిలినటువంటి సబ్జెక్ట్స్ పాలిటీ అనేది చాలామందికి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చాలా బాగుంటుంది ఇంకా బయాలజీ కూడా ఇంట్రెస్టింగ్ అనే ఉంటుంది ఇంకా ఫిజిక్స్ అనేది కొంచెం మనకి ఎవరికైనా కూడా అది కొంచెం చిరాకు పుట్టించేటువంటి సబ్జెక్ట్ కాబట్టి అయినా కూడా చదవండి బట్ ఇక్కడ మీరు ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది జాగ్రఫీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో మీరు మ్యాప్ పాయింటింగ్ పెట్టుకొని చూసుకొని చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది పాలిటీ చూసుకోండి తర్వాత హిస్టరీ ఓకే మనకి ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి ఏ ఎగ్జామినేషన్లో అయినా బట్ మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కావచ్చు మిగిలినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవాలి అక్బర్ బాబర్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు ఔరంగజేబ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు ఈ రాజులకి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మీరు చూసుకోవాలి ఆ డైన్స్టీస్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు యుద్ధాలు ఎవరెవరికి మధ్య ఎప్పుడు జరిగాయి ఆ క్వశ్చన్స్ హిస్టరీ నుంచి ఎక్కువగా అడుగుతారు ఎస్ఎస్లో రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అవి చూసుకోవాలి ఇయర్స్ డేస్తో సహా మీరు గుర్తుపెట్టుకోవాలి డైన్స్టీస్ డైన్స్టీస్ ఓకే రాజవంశాలు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి ఒక ఒక క్రోనలాజికల్ ఆర్డర్ సో ఏవి ఎప్పుడు మొదలైనవి ఆ తర్వాత వచ్చినటువంటి వంశాలు ఏంటి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా మీరు సెకండ్ ప్రయారిటీ ఈ టాపిక్స్కి ఇవ్వండి ఫస్ట్ ప్రయారిటీ నేను చెప్పినటువంటి ఈ టాపిక్స్కి అయితే ఇవ్వండి సో ఇవన్నీ కూడా స్కోరింగ్ టాపిక్స్ అనమాట సో ఈ విధంగా మీరు నైంటీ డేస్ ఆఫ్ టైంలో ఓకే నైంటీ డేస్ ఆఫ్ టైంలో ప్రతిరోజు కూడా నాలుగు సబ్జెక్ట్స్ కవర్ చేసే విధంగా చూసుకోండి ఆ విధంగా టైం టేబుల్ ప్లాన్ చేసుకోండి మీకంటూ ఒక టైం టేబుల్ ప్లాన్ చేసుకోండి ఓకే మీరు ఒక రోజుకి ఒక టెన్ అవర్స్ చదువుతున్నారు అనుకుంటే ఈ టెన్ అవర్స్లో ఈ ఫోర్ సబ్జెక్ట్స్ కూడా మీరు కవర్ చేయాలి రీజనింగ్ కావచ్చు జనరల్ అవేర్నెస్ కావచ్చు యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా కవర్ అయ్యే విధంగా ఈ ఫోర్ టాపిక్స్ని మీరు ప్రతిరోజు టైం టేబుల్లో పెట్టుకోండి సో అలా పెట్టుకొని ఈ నైన్టీ డేస్లో ప్రిపేర్ అవ్వండి సో ఈ నైన్టీ డేస్లో మీరు ఒక సిక్స్టీ డేస్లో ఓకే మీ యొక్క సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోండి మిగిలినటువంటి థర్టీ డేస్ రివిజన్ కింద పెట్టుకోండి ఓకే సో రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ సిక్స్టీ డేస్లోనే మీరు కంప్లీట్ అయ్యే విధంగా చూసుకున్నట్లయితే ఈ థర్టీ డేస్ మీకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది సో రివిజన్ మీరు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు కాబట్టి ఈ సిక్స్టీ డేస్ చాలా క్రూషియల్ సో సిక్స్టీ డేస్లో మీరు ఆ సిలబస్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా టాపిక్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి ఓకే సో కష్టపడి ఒక నైంటీ డేస్ మీరు కష్టపడితే మీకు జాబ్ రావడానికి అవకాశాలు ఉంటాయి లేదు రాలేదనుకుందాం సో ఈ నైంటీ డేస్ ఆఫ్ ప్రిపరేషన్ మీకు నెక్స్ట్ రిలీజ్ అయ్యేటువంటి ఎస్ఎస్సికి సంబంధించిన ఏ ఎగ్జామినేషన్కి అయినా కూడా ఒక స్ట్రాంగ్ బేస్మెంట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేటువంటి ఏ రిక్రూట్మెంట్కైనా కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకొని చాలా తక్కువ టైంలో జాబ్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి ప్రిపేర్ ప్రిపేర్ అయితే చాలు ఎస్ఎస్సి నుండి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా అటెంప్ట్ చేయొచ్చు అనమాట సో ఎస్ఎస్సీలో ఉండేటువంటి బెనిఫిట్ అది సో మీరు ఒక్క నోటిఫికేషన్కి ప్రిపేర్ అయితే ఎస్ఎస్సి నుండి వచ్చే వచ్చేటువంటి ఏ నోటిఫికేషన్కైనా కూడా ఆ ప్రిపరేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఎస్ఎస్సిలో ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ అది సో ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్